సంగారెడ్డి జిల్లా పటంచెరువు కాటబస్తీలో సీసీ రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ పై దాడి జరిగిన సంఘటన వెలుగు చూసింది. తమ ఇంటి వద్ద తక్కువ వెడల్పుతో నిర్మాణం చేయాలని రజాకనే గుత్తేదారుపై దాడి చేసిన నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు స్థానిక కార్పొరేటర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నాయకులు బలవంతంగా పనిచేయిస్తున్నారని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు. అరే మీరంతా కలిసి ఏంటంటే ఒరే నాయన వాడు ఎవడో ఒకడు పరిమాణంలో అమ్మని దింగుతాడు నీవైతే పని చేయమని ఏం జరిగింది పర్లేదు. మేమైతే 350 మీటర్ల రోడ్డు వేస్తున్నాం, దాంట్లో ఎటువంటి తప్పు చేయట్లేదు. అన్ని ఫస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు, నా తప్పు ఉంటే వాళ్ళే పనిష్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఏం చేయకపోయినా లోకల్ వాళ్ళంతా ఇక్కడ ఉంటా పనికి మానోళ్ళంతా కలిసి మా మీద చేయి చేసుకుంటున్నారు, మమ్మల్ని పని చేయట్లేదు. దీనికి కార్పొరేటర్ సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళు వినట్లేరు. వాళ్ళకి ఎంత చెప్పినా అట్లే ఉన్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి కూడా పని చేయిస్తున్నా కూడా వాళ్ళు వినకపోతే స్టేషన్కి అయితే తీసుకుపోయారు. అతనికైతే బరాబర్ పనిష్మెంట్ అయితే ఇవ్వాలి, అదైతే ఇవ్వరు వాళ్ళు. నువ్వు కంప్లైంట్ ఇస్తావా? నేను కంప్లైంట్ ఇస్తాను. ఎంతమంది కొట్టారు? నేను ఒక మనిషి వచ్చాడు, వాళ్ళ తాలూకున కొంతమంది వచ్చారు. ఎందుకు కొట్టాడు? అసలు ఎందుకు? రీజన్ అయితే తెలియదు. ఆయన తాగి ఉన్నాడు, తాగి ఉండి పైకి వచ్చాడు. రీజన్ నాకు తెలియదు. దాకా వేయొద్దట రోడ్డు, వాళ్ళ ఇంటి దాకా వేయొద్దంట. ఎందుకు? కార్పొరేటర్ ఎమ్మెల్యే సార్ ఏమో రోడ్డు ఇంటి దాకా వేయమని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు వేయొద్దంటున్నారు. వాళ్ళ కాగితాలు బరాబర్ లేవు. వాళ్ళ కాగితాలు తీసుకొచ్చి చూపించమని వాళ్ళని అడిగినా కూడా వాళ్ళ కాగితాలకి చూపించలేదు. పేరు? నా పేరు రజాక్. కాంట్రాక్టర్ని. ఎంత కాంట్రాక్ట్ వాల్యూ ఉంటుంది? 20 లాక్స్.